తొలి తెలుగు సినిమా చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణిపై సినిమా తీయాలనేది ఎన్టీఆర్ గారి కోరిక. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన చక్రవర్తిగా గౌతమిపుత్ర శాతకర్ణిని తెరపై చూపించాలని ఆయన చాలా తాపత్రయపడ్డారు. శ్రీనాథ కవి సార్వభౌమ తర్వాత ఈ చిత్రం తీయాలని ఆయన భావించారు. ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రదీప్ ప్రసాద్ అనే యాడ్ ఫిల్మ్ మేకర్లతో 110 సీన్లతో స్క్రిప్ట్ను కూడా తయారు చేశారు. ఆ సమయంలో ఒకసారి ఎన్టీఆర్ గారిని హీరో వెంకటేష్ కలిసి మీతో ఒక సినిమాలో కలిసి నటించాలని ఉంది అని కోరారు. దాంతో గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు పూలోమావిగా వెంకటేష్ ఎలా ఉంటాడో చూడడానికి ఎన్టీఆర్ కొన్ని స్కెచ్లు కూడా గీయించారు. దీనిలో గౌతమిపుత్ర శాతకర్ణి చిన్ననాటి నుంచి రాజ్యం త్యజించేదాకా మొత్తం చరిత్ర అంతా ఉంటుంది. గాథ సప్తశతి రాసిన హారుడు కూడా కథలో మనకు కనిపిస్తాడు. స్క్రిప్టుతో పాటుగా ఆ చిత్రానికి అవసరమైన ఆభరణాలు, ఆయుధాల డిజైన్ కూడా గీయించారు. నే ఏలుతాల ఈ భువనసీమ అనే పల్లవితో ప్రదీప్ ఒక పాట కూడా రాశారు. మిగిలిన పాటలన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. కానీ ఎన్టీఆర్ రాజకీయాలపై దృష్టి సారించడంతో ఈ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళింది. బాలకృష్ణ ఇప్పటిదాకా నటించిన చారిత్రాత్మక చిత్రాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి 4వది. అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, వేములవాడ భీమకవి అనే 3 చిత్రాల్లో నటించారు. ఆదిత్య 365లో శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో కనిపిస్తారు. వేములవాడ భీమకవిని ఎన్టీఆర్ 1976లో నిర్మించారు. ఇది ఆయన నటించిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ సినిమా. బాలకృష్ణ 100వ చిత్రం ఏమిటనే విషయంపై చాలా చర్చ జరుగుతున్న సమయంలో క్రిష్ బాలకృష్ణని కలిశారు. గౌతమిపుత్ర శాతకర్ణి కథ విన్న వెంటనే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. అమరావతి, తెలుగు చక్రవర్తి, మాతృస్వామ్యం మొదలైన విషయాలు ఆయన్ని బాగా కదిలించాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను 80 రోజుల్లో పూర్తి చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాని ఇన్ని తక్కువ రోజుల్లో తీయటం బహుశా రికార్డు కావచ్చు. ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాను 43 రోజుల్లో తీశారు. ఒక పౌరాణిక సినిమాను అతి తక్కువ రోజుల్లో తీయడం అదే తొలిసారి. ఇలా ఎన్టీఆర్ మొదలుపెట్టిన గౌతమిపుత్ర శాతకర్ణి వెంకటేష్తో కలిసి పూలోమావిగా కనిపించాల్సింది. కానీ బాలకృష్ణ దీనిని పరిసమాప్తి చేయడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.